బంగాళాఖాతం హిందూ మహాసముద్రం మీదుగా ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం రానున్న 48 గంటల్లో బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాల వైపు కదిలే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మత్స్యకారులు వేటకి వెళ్లరాదని సూచించారు. బుధ గురువారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు. భారీ వర్షాలతో పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు, కల్వర్టర్లు, మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువులు, గొర్రెల కాపర్లు చెట్ల కింద, పోల్స్, టవర్స్ కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని పేర్కొన్నారు. దీప్తి నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చండీఘర్ లో ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి, గైనకాలజిస్ట్, ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు, గత 28 సంవత్సరాలుగా మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రత్యేకతలు: నార్మల్ డెలివరీ, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, బీపీ, షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడును. గర్భ సంచి పుండ్లకు, నీటి బుడగలు, పీసీఓడి మరియు ఋతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడును. అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్, లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ, కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు. అన్ని రకాల లాప్రోస్కోపిక్ ఆపరేషన్లు చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి, ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు. డాక్టర్ ఎస్ లోకనాథం, జనరల్ వాస్కులర్ సర్జన్, దీప్తి నర్సింగ్ హోమ్, మధురా స్వీట్స్ ఎదురుగా, బృందావనం, నెల్లూరు.